నిజామాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైందని చెప్పొచ్చు. ప్రధానంగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలు జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు చెరువులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి గ్రామాల్లో అయితే పెద్ద మొత్తంలో చెరువులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల చెరువులు అలుగులు బారుతున్నాయి, మత్తలు దూకుతున్నాయి, చాలా చోట్ల చెరువులకు గన్లు పడ్డాయి, చాలా చోట్ల చెక్ డ్యాంలు దిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాల్కొండ నియోజకవర్గంలో అయితే చెక్ డ్యాంల పరిస్థితి భారీ వర్షాల కారణంగా అయితే చెక్ డ్యాంలు పూర్తిగా తెగిపోయాయని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ ఇటీవల కొత్తగా నిర్మించినటువంటి చెక్ డ్యాంలతో పాటు గతంలో నిర్మించినటువంటి చెక్ డ్యాంలని కూడా ఎక్కడికక్కడ కట్టలు తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాల్కొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 22 చెక్ డ్యాంలు నిర్మాణం చేపట్టామని గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వము ఎక్కడికక్కడ నాసిరకం పనులు చేయడంతోనే ఇట్లాంటి పరిస్థితులు తలెత్తాయి, చెక్ డ్యాంలు తెగిపోతున్నటువంటి విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు పదే పదే చెప్తున్నాయి. సో ముందు కూడా చెక్ డ్యాంలు ఉన్నాయి, కొత్తగా నిర్మించారు, కోట్లాది రూపాయలు పెట్టి ఈ చెక్ డ్యాంలు నిర్మాణం చేపట్టింది. సో వాటి పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది, అవి కూడా తెగిపోయినాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో కొత్తగా నిర్మించినటువంటి చెక్ డ్యాంలన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ తెగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇందాక చూసాం జానకంపేటు పచ్చలనాడు కూడా మధ్య నిర్మించినటువంటి చెక్ డ్యాం నాసిరకంగా నిర్మాణం చేయడంతో పూర్తిగా వరద తాకిడికి తెగిపోయింది. ప్రస్తుతం మనం పచ్చలనాడు కూడా గ్రామ శివారులో ఉన్నాం. ఈ గ్రామ శివారులో పెద్దవాగు పైన ఏదైతే చెక్ డ్యాం నిర్మాణం జరిగిందో ఈ చెక్ డ్యాం మనం విజువల్స్లో చూడొచ్చు. క్లియర్గా ఒకవైపు వంగిపోయినటువంటి కట్ట ఏదైతే మధ్యలో చెక్ డ్యామ్కి ఏదైతే కట్ట నిర్మాణం చేసినో అదంతా కూడా ఒకవైపు పూర్తిగా వంగిపోయింది. దాదాపు పంట పొలాలు మునిగిపోవడం, పక్కనున్నటువంటి మిగతా పంట పొలాలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా కోతలు పడ్డాయి. దానికి తోడు నీటి ప్రవాహం, ఈ భూమి ఏదైతే వర్షం తీవ్రత ఎక్కువగా ఉందో దీంతో భూమి తడిగా ఉంది. దాంతో ఉన్నటువంటి పంటలు కూడా, దాని సమీపంలో ఉన్నటువంటి పంటలు కూడా ప్రస్తుతం చేతికొచ్చేటువంటి పరిస్థితి అయినటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని ఈ యొక్క చెక్ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టిండు. కానీ తన కాన్స్టిట్యున్సీ పరిధిలో 22 చెక్ డ్యాంలు నిర్మాణం చేపించిన, దాదాపు 120 కోట్ల వ్యయంతో ఈ యొక్క చెక్ డ్యాంలు నిర్మించిన అని మంత్రి పదే పదే చెప్తుంటారు. కానీ ఆయన నిర్మించినటువంటి 22లో 16 పూర్తయినాయి. దాంట్లో దాదాపు 1-2 మినహాయిస్తే మిగతా చెక్ డ్యాంల పరిస్థితి కూడా దీనికి ఏం మించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు తెగిపోతున్నాయి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, పచ్చలనాడు కూడా చెక్ డ్యాం, బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ప్రశాంత్ రెడ్డి పదే పదే తాను రాష్ట్రంలోనే అత్యధికంగా చెక్ డ్యాంలు నిర్మించినా అని చెప్తున్నాడు. కానీ చెక్ డ్యాంలు ప్రసారం వర్షాలు వచ్చిన ప్రసారం కూడా తెగిపోతున్నాయి, ఎందుకు ఇట్లా జరుగుతుంది? మనం పూర్తిగా ఏ పనులైనా కానీ నాణ్యత రాహిత్యంగా పనులు చేపట్టారు వాళ్ళు. కేవలం అంగు ఆర్భాటాలకే తప్ప ఇవాళ అవగాహన లేని పనులు అనేది ఇక్కడ చేపట్టారు. మీరు చూడొచ్చు ఇవాళ భూమి మట్టం ఎంతుందండి, భూమి మట్టానికి ఇవాళ 2 గజాల మీదికి లేపి చెక్ డ్యాములు కడితే ఇవాళ ఈ 2 గజాల నీళ్ళు ఎంతవరకు నెట్టుతాయి? దాదాపు ఒక గ్రామమే కొట్టుకపోయే పరిస్థితి. ఇంక వాళ్ళు కూడా కట్టింటే ఇక ఊరే కొట్టుకపోయేది. అంటే వాళ్ళకి ఒక నాణ్యత అనేది లేదు. ఒక చెక్ డ్యాము ఒక వాటర్ని అడ్డుగట్ట వేస్తున్నప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఒక చెక్ డ్యాముల విషయంలో అండర్గ్రౌండ్లో మట్టిని తీసేసి అండర్గ్రౌండ్లో ఒక బంక మట్టిని వేసి అండర్గ్రౌండ్లో ఒక చెక్ డ్యామ్ని తయారు చేసేవారు. అంటే ఏంటంటే ఉసుకెళ్ళుండి నీళ్లు పోకుండా ఆ విధంగా చేసేవారు. కానీ ఇప్పుడేంది, ఇలా కేవలం డబ్బుల కోసం నాయకులు వాళ్ళే, కాంట్రాక్టర్ వాళ్ళే, ఒక్క నాణ్యత లేదు. కనీసం ఇక ఇవాళని ఇక్కడ దాకా కట్టలేరు. అది ఒక చిన్న డ్రైనేజీ కట్టిన వాళ్ళు కట్టేసి ఇవాళ ఎంత పెద్ద నష్టం ఏర్పడింది. ఇవాళ 100 ఎకరాలు కొట్టుకపోయినాయి. అరే పంట నష్టం కాదు, ఇవాళ ఎకరాల భూమే కొట్టుకపోయింది. దానికి ఎవరు బాధ్యులు? ఇవాళ దానికి పూర్తి కూడా బాధ్యత కూడా ప్రశాంత్ రెడ్డి వహించాలా? ఇవన్నీ చెక్ డ్యాంలకు కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ పూర్తిగా నాణ్యత రాహిత్యంగా కట్టిర్రు. ఇవాళ అవగాహన లోపంతో కట్టిర్రు. వాళ్ళ ఏదో ప్రజలకు ఏదో చేస్తున్నామనే పేరు కోసము, వాళ్ళ కాంట్రాక్టర్ల లబ్ధి కోసం తప్ప దీంట్లో ఏమీ లేదు. మీరు చెప్పండి సార్, ఎందుకు పదే పదే చెక్ డ్యాంలు తెగిపోతున్నాయి? ఈసారి ఈ సంవత్సరం దాదాపు 2-3 సార్లు ఇదే చెక్ డ్యాం తెగిపోయింది, ఎందుకు ఇట్లా జరిగింది? వీళ్ళే ఇంజనీర్లు, వీళ్ళే కాంట్రాక్టర్లు, అన్నీ వీళ్ళే చేస్తారు కాబట్టి ఇది జరుగుతుంది. ఒకటి మనం ఆలోచించాలా, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడుతున్నామంటే ఒక ఇంజనీర్ను నాణ్యత అంటే ఏ విధంగా ఎంత హైట్లో ఉండాలా, ఈ చెక్ డ్యాం కడితే ఇది ఒక 50 సంవత్సరాల నుంచి ఎంత వరద వస్తుండే ఆ వరదను అంచనా వేసి ఈ చెక్ డ్యాంలు అన్నది నిర్మించాలా. అట్లా కాకుండా వీళ్ళు ఇష్టానుసారంగా హైట్ పెంచడం వల్ల ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది చూడు ఆ బ్రిడ్జ్ మీద నిలబడితే నీళ్ళు కనిపించాలన్నట. ఈ ప్రశాంత్ రెడ్డి ఆలోచన
ప్రశాంత్ రెడ్డి ఆలోచన మీదకు ఇక్కడ ఈ చెక్ డ్యామ్ హైట్ విపరీతమైన హైట్ పెంచడం వల్ల సైడ్కు లోతుగా ఏర్పడి అక్కడ పక్క సైడ్ నుంచి వాటర్ అన్నది ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు, ఈ ప్రకృతి అన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు. వాటిని ఆంజనేయ చేయకుండా వీళ్ళు నిర్మించడం వల్లనే ఇది పదే పదే జరుగుతుంది. ఇక్కడ నష్టపోయిన రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ కూడా మీడియా కానీ ప్రతిపక్షాల దగ్గరికి పోకుండా చేస్తున్నారు. వాళ్ళకు ఇప్పటికీ గతంలో కూడా ఒకసారి మనము సందర్శించినాం. ఆ సందర్శించినప్పుడు కూడా చెప్పారు, పోయిన సంవత్సరమే మేము మీ ప్రతి నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇప్పటికి కూడా ఇవ్వలేరు. ప్రతిపక్షాలు అన్నది ప్రశ్నిస్తూ ఉంటాయి. అధికార పార్టీ వీటి చేయాలా, ఇది చేయకుండా వీళ్ళు కావాలని వాళ్ళ లాభాల కోసం ఇటువంటి చేస్తారు. కాంట్రాక్టర్లు లబ్ధి చేకూర్చేలాగా ఈ ఒక కట్ట చెక్ డ్యామ్ యొక్క కట్ట ఏదైతే దాని ఎత్తును పెంచడం జరిగింది. దాంతోపాటు అంచనాలు పెంచుతూ పోయినారు తప్పితే దీని నాణ్యత మీద ఎవరు కూడా దృష్టి పెట్టలేదు. దాంతో ఇట్లాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందాక మనం రైతులతో మాట్లాడడం, స్థానికులతో మాట్లాడడం, వారు కూడా చెప్తుంది ఏంటంటే ఇదంతా కూడా నాసిరకంగా పనులు చేసిండ్రు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలాగా ఆ పనులు చేసిండ్రు. ఒక ప్లానింగ్ లేకుండా కట్ట ఎత్తును పెంచడం మూలంగానే ఇట్లాంటి పరిస్థితి తలెత్తింది అనేటువంటి విషయాన్ని వీరంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెక్ డ్యామ్ పదే పదే తెగిపోతుంది, ఎందుకు ఇట్లా తెగిపోతుంది? ఈ నీటి ప్రవాహం ఎంతైతుందో ఈ ప్రవాహానికి సరిపోయినటువంటి చెక్ డ్యామ్ కాదు అన్నది. ప్రవాహం అనేది ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే చెక్ డ్యామ్ కట్టిండ్రో దాని లెవెల్ అనేది ఎక్కువైంది. ఈ నీటి యొక్క ఫ్లోర్కు ఆధారంగా దాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని ఫ్లో తగ్గించి దాన్ని ఎత్తు తగ్గించి ఈ సైడ్ అనేది స్ట్రేట్ కాకుండా ఇట్లా వైడ్గా పట్టాలి. ఇట్లా వైడ్గా కట్టినట్టయితే నీళ్ళ స్టోరేజ్ అయ్యి ఇక్కడ మిగిలిన ఎక్కల నీళ్ళు పైనుంచి పొరిపోతాయి. కానీ ఇక్కడ ఏమైంది, ఇది తక్కువ విడితి తక్కువైంది. ఈ యొక్క ఏదైతే ఈ పొడుగా కట్టిరు కదా, ఇది ఈ రెండు పక్కల కట్టినటువంటి ఈ మట్టి కట్టలు చాలా తక్కువ విడితిలో కట్టిరు. కట్టేసరికి నీటి యొక్క సామర్థ్యం ఎక్కువ వచ్చేసి అక్కడ చెక్ డ్యామ్ యొక్క కట్ట ఏదైతే చెక్ డ్యామ్ కట్టిరు సిమెంట్ తోటి అది బలం ఉండడం వల్ల అక్కడ నీళ్లు పోలేక ఇక్కడ పక్కకుంటున్నటువంటి మట్టిని తోసుకొని పోయి మట్టి కట్టలు కొట్టుకుపోతున్నాయి. ఇది ఎన్నిసార్లు పోసినా ఇది కొట్టుకపోవడం ఖాయమన్నా, ఇది ఎప్పుడు చేసిన ఏదైనా రిజిడర్ చేయాలి. దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసినట్టయితేనే అదైతే చెక్ డ్యామ్ సిమెంట్తో కట్టినటువంటి చెక్ డ్యామ్ ఉందో దాన్ని ఎత్తును దీని ఎత్తు దాన్ని సరిచూసుకొని ఇంజనీర్లు పటిష్టంగా ఆలోచించి నిర్మాణం చేసినట్టయితే ఇది ఆగే అవకాశం ఉంటుందన్న. ముఖ్యంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు బాల్కొండ నియోజకవర్గంలో 22 చెక్ డ్యాములు వేసానని చెప్తున్నారు. ఈ చెక్ డ్యామ్ చూస్తేనే మనకు చెక్ డ్యాముల వాటి నాణ్యత ఏందో మనకు అర్థమవుతుంది. ఈ ఒక్క చెక్ డ్యామే కాదు తెగిపోవడం, ఇక్కడ ఉన్న చెక్ డ్యాములు చాలా తెగిపోయినాయి. కానీ ఈ చెక్ డ్యామ్ తెగిపోవడం వల్ల రైతులకు విపరీతమైన నష్టం జరిగింది. దాదాపు 12 ఎకరాల చిన్న చిన్న అసాములు, ఒక్కొక్క ఎకరం ఉన్న రైతులు వాళ్ళంతా కూడా తీవ్రంగా నష్టపోయారు. 40-50 లక్షల ఎకరం వాళ్ళంతా నష్టపోయి కొంతమంది అయితే మందు ఆడడానికి పూనుకొని ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేశారు. ఎన్నో సంఘటనలు జరుగుతున్నప్పటికీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేరు. వచ్చినా వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులను బెదిరింపు చేయడము, వారికి కనీసం న్యాయం చేయకపోవడం, కనీసం కలవకపోవడం, కనీసం భరోసా ఇవ్వకపోవడము మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి అసమర్థత. ఇది ఈ చెక్ డ్యామ్ చెప్పిన ప్రతిసారి కూడా ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు ఇక్కడికి వస్తున్నారు, ఈ యొక్క కట్టను పరిశీలిస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, రైతులు ఎవరైతే నష్టపోయారో వారికి నష్టపరిహారం ఇప్పించినటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. సునీల్ రెడ్డి గారు అన్నారు, సరే చెప్పండి ఏంది ఇట్లా కట్ట పదే పదే తెగిపోతుంది, ఎందుకు ఈ పరిస్థితులు? ఎక్కడైతే నైపుణ్యం కరెక్ట్ ఉండాలో అక్కడ నైపుణ్యం ఉండకపోతే ఈ విధంగా పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు ఈ కట్ట 3 సార్లు తెగిపోవడం జరిగింది. ఒక్కసారి తెగిపోయినప్పుడు అంటే మన 45 ఏళ్ళ జీవితంలో ఎప్పుడు చూడినటువంటి నష్టము ఇక్కడ ఉన్నటువంటి భూముల యజమానులకు జరిగింది. అక్కడ ఉన్నటువంటి భూములు కొట్టుకుపోయినాయి. రెండోసారి కొట్టుకుపోయినప్పుడు ఈ కట్ట తెగిపోయింది. ఇప్పుడు మూడోసారి ఏకంగా ఆ ముందుకెళ్ళి తీసుకున్నట్టయితే ఒక కొత్త పాయనే తయారైపోయింది. మళ్ళీ ఆ పాయ కూడా పంట పొరాలకు వెళ్ళింది. భవిష్యత్తులో కూడా ఒకవేళ ఇంకా భారీ వర్షాలు పడితే ఈ పక్క ఉన్నట్టు కాదు ఇంకా మిగతా పొలాలకు కూడా, మిగతా పంట పొలాలకు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. గతంలో ఏ విధంగా ఉండేది, ఇంజనీర్లు ఉండేది, వాళ్ళ నైపుణ్యాన్ని ఉపయోగించేది, కరెక్ట్ ఎస్టిమేషన్స్ వేసేది, ఎస్టిమేషన్కి అనుకూలంగా పని జరిగేది. కట్టబోయాలంటే గట్టిగా కాంట్రాక్షన్ వేసి రిబీటింగ్ వేసిన తర్వాత దాన్ని బిల్ అప్రూవల్. కానీ ఈరోజు అట్లా కాదు, ఎమ్మెల్యే ఏది చెప్తే అదే జరగాల, మినిస్టర్ ఏది చెప్తే అదే జరగాల. నాసిరకం ఉన్న అప్రూవ్ చేయాలంటే కాంట్రాక్టర్ ఆఫీసర్ అప్రూవ్ చేయాల్సిందే. ఈ విధంగా నాణ్యతని చెకింగ్ చేసే లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ విధమైన పరిస్థితులు అయితే దీనికి అంతా కూడా ఈ ప్రభుత్వము, ముఖ్యంగా మా కాన్స్టిట్యూన్సీలో ప్రశాంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలా. ఇట్లా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలాగా లేకపోతే ఎప్పటికప్పుడు ఎస్టిమేషన్స్ పెంచుతూ ఈ యొక్క చెక్ డ్యామ్ నిర్మించడం మూలంగా, నాసిరకం చెక్ డ్యామ్ నిర్మించడం మూలంగా అయితే రైతులకు ఇబ్బందులు తప్పనటువంటి విషయాన్ని ప్రధానంగా బాల్కొండ నియోజకవర్గం ఉన్నటువంటి రైతులు కావచ్చు, స్థానికులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా చెక్ డ్యామ్లు, నాసిరకం చెక్ డ్యామ్లు తెగిపోతున్నటువంటి చెక్ డ్యామ్ సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.